నమస్తే వెల్కమ్ టు దేవి ఫ్యాషన్స్ నా పేరు దేవి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ కంచి సిల్క్ అండి అంటే ఇది ఫ్యాన్సీగా డైలీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది చాలా తక్కువ కాస్ట్ అండి మీరు ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు ఓన్లీ 750 రూపీస్ అయితే దీని కాస్ట్ దీంట్లో క్యాటలాగ్ లో అన్ని డిజైన్స్ అన్ని ఈరోజు ఒకసారి చూపిస్తాను అలాగే మనం ప్రతి ఎపిసోడ్ కి గివ్ అవే పెడుతున్నాం కదండి నెక్స్ట్ గివ్ అవే వాళ్ళది శారీ అండి కోటా సిల్క్ శారీ ఇది కోటా కాటన్ శారీ ఇది వచ్చేసరికి నెక్స్ట్ గివ్ అవే ఎవరికైతే వస్తే వాళ్ళ గిఫ్ట్ ఇదండి చూపించే కలెక్షన్స్ అన్ని ఒకసారి కలర్ చార్ట్ దాని గురించి ఒకసారి డీటెయిల్ ఒకసారి చెప్తానండి ఈరోజు చూపించే అట్లా కంచి ఫ్యాన్సీ సిల్క్ అండి ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా ప్లెయిన్ గా వస్తుందండి మెటీరియల్ కూడా ఏ సీజన్ లో అయినా కట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇంట్లో కూడా వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దీంట్లో మనకు వైట్ క్యాటలాగ్ లో వచ్చినాయి అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని వచ్చినాయి అవన్నీ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఆఫ్ వైట్ కలర్ కి మనకి బ్రౌన్ కలర్ షేడ్ తో వస్తుంది మొత్తం బార్డర్ అంతా మనకి పోచంపల్లి డిజైన్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో కూడా ప్రింట్ ఉంటుందండి ప్రింట్ కానీ ఏం వాష్ చేసిన పోవడం ఉండదండి ఎందుకంటే ఇది మొత్తం లూమ్ లోనే వచ్చింది మనకు ప్రింట్ అందుకని వాష్ చేసిన ఏం వెళ్ళదండి ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 750 అండి ప్రింట్ అంతా లాస్ట్ దాకా ఉంటది మన పళ్ళు ఒకసారి చూపిస్తాను పళ్ళు వచ్చేసరికి ఇట్లా మనకు గ్రాండ్ గానే ఉంటదండి పళ్ళు కూడా సింపుల్ గా చాలా లైట్ వెయిట్ వస్తాయి బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో ప్రింట్ ఇచ్చాడండి ఓన్లీ వచ్చేసరికి 750 రూపీస్ అండి డిస్టెన్స్ బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి దీంట్లో అన్ని కలర్ చార్ట్ అన్ని ఒక్కోటొక్కటి వేసుకొని చూపిస్తాను మీకు అన్ని దాంట్లోనే ఇంకో పీస్ అండి ఇది కూడా వైట్ కలర్ వచ్చింది వైట్ క్యాష్ కలర్ వచ్చి మనకి టెంపుల్ బార్డర్ వచ్చి బోర్డర్ కూడా ఇలా బాగా సింపుల్ గా కట్టి బోర్డర్ లాగా వచ్చింది మొత్తం శారీ అంతా చూస్తే చాలా లైట్ వెయిట్ అండి డైలీ కట్టుకునే వాళ్ళకి శారీస్ కి ఉపయోగపడుతుంది అండి అప్పుడప్పుడు ఫ్యాన్సీగా కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది ఆల్ సీజన్ లో కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది శారీ మనకి కాటన్ ఇట్లా మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి సిల్క్ ఆల్ సీజన్ లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు చూపిస్తాను ఒకసారి పళ్ళు వైట్ కి యాష్ కలర్ పళ్ళుతో చాలా బాగా వచ్చిందండి దానికి పంపమ్స్ కూడా ఉన్నాయి కింద మనకి ఇట్లా లేస్ డిజైన్ కూడా చేసి ఉందండి చాలా నీట్ గా చాలా క్లాస్ గా ఉంటుంది మనకు తక్కువ కాస్ట్ లో బాగా వస్తుంది అన్నమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా యాష్ కలర్ కి మనకి బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చి ఫుల్ డిజైనర్ లాగా ఉందండి బుటాస్ కూడా వచ్చినాయి చాలా బాగుంది పీస్ అయితే ఇట్లా ఇంకొక రెండు ఇంకా ఉన్నాయండి కలర్స్ అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇంకో కలర్ అండి ఇది వచ్చి ఈ డిజైన్ లో మనకి 5 కలర్స్ దాకా ఉన్నాయి కలర్స్ ఒకసారి చూపిస్తాను కాకపోతే ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుందండి ఓన్లీ డిజైన్స్ మారుతాయి అందుకని నేను ప్రతి ఒక్కటే వేసుకొని చూపిస్తున్నాను దీనిలో కలర్స్ ఉంటే ఒక్కసారి చూపిస్తాను ఫస్ట్ రెండు పీసులు చూపించాను కదా ఆఫ్ వైట్ దాంట్లో కలర్స్ ఉండవండి అవి క్యాట్లాగ్ పీసులు ఇది వచ్చేసరికి మొత్తం ఫుల్ ఆరెంజ్ కలర్ వచ్చి దాంట్లో కూడా పోచంపల్లి డిజైన్ లో అలా డిజైన్లు వస్తాయండి ఇది మొత్తం బ్రౌన్ కలర్ ఆరెంజ్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది మనకి శారీ మొత్తం రన్నింగ్ అయ్యి ఉంటుందండి ఇది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చి బాగా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉండి ఇది పళ్ళు వచ్చేసరికి పళ్ళులో కూడా మనకి బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు మొత్తము పళ్ళంతా లైన్స్ డిజైన్ తో ఇచ్చాడు చివరి బార్డర్ కూడా మనకి పంపమ్స్ డిజైన్ తో వస్తుందండి దీని బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి దానికి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ కింద ఇచ్చాడండి బ్లౌజ్ మీద కూడా మనకి ఫుల్ బుటాలు వచ్చినాయి బ్లౌజ్ అంతా చాలా పెద్దదండి శారీ పన్నాతోనే వస్తాయి చాలా కుట్టించుకోవడానికి కూడా మీకు బాగుంటుందండి బాగా మెటీరియల్ కూడా బ్లౌజ్ పీస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఒక్కసారి చూపిస్తానండి దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయో దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఒక 4-5 ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసరికి సేమ్ అండి ప్యాటర్న్ అంతా రాణి కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ బుటా అంతా సేమ్ ఉంటుంది మీరు ఏదైనా కావాలనుకుంటే వాట్సాప్ లో కలర్ కాంబినేషన్ అన్న పెట్టండి లేకపోతే మనకి ఇలా స్క్రీన్ షాట్ తీసన్నా పెట్టండి ఒకవేళ స్క్రీన్ షాట్ రానోళ్ళు ఎపిసోడ్ నెంబర్ అండ్ కలర్ కాంబినేషన్ పెట్టినా కానీ మేము ఫోటో ఒకటి పంపిస్తామండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కొరియర్ చేస్తాము దీంట్లో ఇంకో కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కి డార్క్ అండి గ్రీన్ పైన గ్రీన్ వచ్చేసరికి మామూలు గ్రీన్ వచ్చింది దానికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కలరు ఇది వచ్చేసరికి ఇంకో కలరు తర్వాత వచ్చేసరికి రామా గ్రీన్ కి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ లాగా వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మూడు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి ఇప్పుడు నేను వేసుకొని చూపించిన దాంట్లో ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా ఉన్నాయి పీసులు దీంట్లో ఒకసారి చూపిస్తాను కంచి ఫ్యాన్సీ సిల్క్ లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్స్ మారుతాయండి ఇది ఇంకో డిజైన్ పోచంపల్లి డిజైన్ అండి మన గ్రీన్ కలర్ కి మనకి యాష్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మల్టీ కలర్స్ తో మనకి అంటే రెడ్ అండ్ యాష్ కలర్ తో బాడీ అంతా ఫిల్ అయి ఉందండి డిజైన్ తో చాలా బాగా సన్న డిజైన్ తో ఇచ్చారండి ఇది కూడా లుక్ చాలా బాగుందండి మొత్తం శారీ మొత్తం మనకి రన్నింగ్ అయ్యి లాస్ట్ దాకా వస్తుంది డిజైన్ పళ్ళు అయితే పళ్ళు కూడా సింపుల్ గా ఉందండి మనకి యాష్ కలర్ తో పళ్ళు ఇచ్చాడు
ग्रीन कैश कलर कलर कांबिनेशन चाल डिफरेंट दींट कलर चाट दन की अदस चूपस्ता नैन इधे सर की ब्लौज अंडी ब्लौज वर की ब्लौज वर की मन ग्रीन अंड ऐश कलर कांबिनेशन तो जिग्जाग डिजाइन लागा मत डिजाइनर पीस लगे कलर कांबिनेशन इला वस्तान मत सारी अंत दीन कलर उन्या चूपस्ता ఇందులో వచ్చేసరికి 4 కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కి యాష్ కలర్ కాంబినేషన్ ఒకటి yellow కి యాష్ కలర్ కాంబినేషన్ ఒకటి ఇది లాస్ట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ ఒకటి ఇట్లా ఈ కలర్ చార్ట్ లో 4 కలర్ 4 ఉన్నాయండి కలర్స్ మీరు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకొని వీడియోని కలర్ కాంబినేషన్ చూసుకొని పెట్టుకోండి इदे फैब्रिक इंको डिजाइन अंडी मन की बॉडी मोत्तम प्लेन वी प्लेन चन्ना सेक्स अंडी चाल डिजाइन अच्छे चाल डिफरेंट चाल क्लासी डिफरेंट डिफरेंट डिजाइन अच्छे मन की बॉर्डर वे सर की टेंपल बॉर्डर वी बॉर्डर मोत्तम स्काई ब्लू ब्लैक कलर इच्छा कलर कॉम्बिनेशन अच्छे चाल बहुत मन की टॉप अंड बॉर्डर रेंडु अंटे टॉप अंड बॉटम बॉर्डर रेंडु बॉर्डर ओकेलाटा मन की बॉटम बॉर्डर एला वो टॉप बॉर्डर अला उठाई मोत्तम सारी अंत रनिंग अटदी अला बॉर्डर पल्लू ఒక్కసారి చూపిస్తాను పల్లు కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో దీని కింద సారీ కూడా మనకి పంపంస్ డిజైన్ తో ఇచ్చారు ఇలా చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో కూడా 4 ఆర్ 5 కలర్స్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ డిజైన్ కూడా మనకి సన్న బుట్టా డిజైన్ వచ్చి బ్లాక్ మీద స్కై బ్లూ డిజైన్ తో సన్న బుట్టా డిజైన్ వచ్చిందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో డిజైన్స్ కలర్స్ ఒక్కసారి చూపిస్తాను कलर दींट येलो कलर येलो कलर की मन की ब्लैक कॉम्बिनेशन तो लाइट लेमन वी मन की टेंपल कूस्ते ऐश कलर टेंपल तो ब्लैक कलर डिजाइन तो कलर कॉम्बिनेशन चाल डिफरेंट ब्लाउज मन के सेम लागे वस्तुंडी ब्लैक बुटा उंटदो अलाने उंटदन्नमाट दांट्लो इंको कलर अंडी ग्रीन कलर की ब्लैक कलर बॉर्डर तो उंटदी ऐश कलर टेंपल्स तो उंटदी मन की ब्लौज वच्चेसर की ब्लौज सेम अन्नट्लागे इदि कूडा मन के प्लेन प्लेन मेद बुटा वस्तम डिजन सारी चूपस्ता प्लेन वी ब्लौज ब्लौज मन बॉडी कलर एदे आजन उठी इंकोटे सर की दींट पिंक कलर अंडी पीच कलर लागा दाखी ब्लैक कलर कांबिनेशन अंडी इध कलर कांबिनेशन बहुत डिजाइन फोर कलर्स अवेलेबल एन पीस अवेलेबल प्रेजेंट हॉल सेल वाले मोतम नाग कलर चर्ट रेट इंका रीजनबल ऐसी सिंगि पीस के अत से 750 रूपी अंडी कास्ट ఇది ఇంకోటండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకో డిజైన్ మనకి మొత్తం ఆఫ్ వైట్ వచ్చి ఆఫ్ వైట్ డిజైన్ లో మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి బోర్డర్ లో అంత డిజైన్ టెంపుల్ డిజైన్ లాగా ఉంటండి ప్లెయిన్ బోర్డర్స్ వస్తాయి టు సైడ్స్ మనకి ప్లెయిన్ బోర్డర్ అండి ఇట్లా ప్లెయిన్ బోర్డర్ టు సైడ్స్ వస్తండి మొత్తం సారీ మొత్తం ఈ డిజైన్ తో ఉంటదన్నమాట మొత్తం మనకి చిన్న డిజైన్ తో ఉంటది ఇలానే సారీ మొత్తం డిజైన్ అంతా మనకి కవర్ అవుతా సారీ వెళ్తుందండి ఇది వచ్చేసరికి పల్లు पल्लू वे सर की मन की पोचम पल्ल डिजाइन लाग पल्ल वस्तानी पल्लू टू कलर्स तो लाइट ब्राउन मन के आफ वाइट कलर कॉम्बिनेशन तो वी दी पंपम्स डिजाइन तो फुल लेस डिजाइन लागा वी ब्लौज वे सर की मन की लाइट ब्राउन मन की पल्लू एलाइतेसारो डिजन अला मन की ब्लौज को ब्लौज मोतम बॉडी बुटास इस्टन ब्रउन तस्को दी मन की बाडी मेदे बुटास वाई अला बुटास उन्ट दींट इंका कैटलाग्ल अभी चूपान ఇందులో ఇంకో క్యాటలాగ్ అండి ఇది అంటే క్యాటలాగ్ అంటే మనకి ఈ మిడిల్ లో ఉంటాయి కదండి ఈ డిజైన్స్ కొంచెం కొంచెం మారుతాయి అన్నమాట నేను అందుకే డిజైన్స్ కూడా మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదని ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి దాంట్లో కలర్ చార్ట్ ఏముందా చెప్తున్నాను ఇది వచ్చేసరికి ఆఫ్ వైట్ క్యాష్ కలర్ అండి యాష్ కలర్ కూడా మనకి పోచంపల్లి బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారండి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటదండి మనకి సారీ మొత్తం ఇట్లా రన్నింగ్ అవుతా వెళ్తా ఉంటది పల్లు వచ్చేసరికి పల్లు కూడా యాష్ మీద మనకి ఆఫ్ వైట్ డిజైన్ తో బ్లాక్ డిజైన్ తో చేశారండి డార్క్ క్యాష్ కలర్ డిజైన్ తో చేశాడు డిజైన్ మొత్తము మనకి బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి మనకి పల్లె ఎలా అయితే ఉంటదండి పల్లె డిజైన్ లాగే బ్లౌజ్ డిజైన్ కూడా ఇచ్చారండి పల్లె బ్లౌజ్ సేమ్ యాస్టిస్ ఒకలాగే ఉంటాయి అన్నమాట ఈ క్యాటలాగ్ లో అలా అన్ని చిన్న చిన్నవి కూడా తెలుసుకోవడానికి నేను వివరంగా వివరిస్తున్నానండి మీకు బ్లౌజ్ వచ్చి పల్లె ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ క్యాటలాగ్ లో కలర్స్ ఉండవండి సేమ్ పీసులు ఎన్ని కావాలన్నా ఇస్తాను హోల్ సేల్ లో అయితే మినిమం 5 టు 10 పీసెస్ తీసుకోవాల్సి వస్తుంది సెట్ మొత్తం అయితేనే ఇస్తాండి విడిగా లూజ్ ఏమను రిటైల్ అయితే సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి
అదే ఫ్యాబ్రిక్ లో ఇంకో కలర్ అండి ఇది కూడా క్యాటలాగ్ పీస్ ఆఫ్ వైట్ మీద మనకి యాష్ కలర్ వచ్చింది చూసారు కదండి చాలా ఫ్లవర్ డిజైన్ తో చాలా దగ్గర దగ్గరగా ఫ్లవర్ డిజైన్ తో మొత్తం రన్ అయ్యింది సారీ మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్ తో రెండు సైడ్ల వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డర్ తో ఉండండి 3 ఆర్ 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ తో ఉంది సారీ లాస్ట్ దాకా మనకి ఫ్లవర్ డిజైన్ తోనే రన్ అవుతండి మనకి పల్లు వచ్చేసరికి పోచంపల్లి పల్లు లాగా డిజైన్ చాలా హెవీ పల్లు వస్తండి మొత్తం ఫుల్ పల్లు వస్తుంది మనకి ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఈ సారీ వరకు మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది వచ్చేసరికి క్యాటలాగ్ పీస్ అండి సింగిల్ కలరే ఉంటది మనకి సింగిల్ కలర్ ఎన్ని కావాలనే అవైలబుల్ గా ఉంటాయండి ఇందులోనే ఇంకో క్యాటలాగ్ అండి ఇది కూడా ఆఫ్ వైట్ వచ్చింది ఆఫ్ వైట్ కి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి మనకి మొత్తం సన్న బూటి డాలర్ బూటిలంతా సారీ మొత్తం సన్న బూటి తో సర్కిల్ బూటి లాగా మనకి రన్ అయ్యిందండి ఈ డిజైన్ మొత్తం ఇలా సర్కిల్ బూటి లాగా ఉంటది మొత్తం డిజైన్ మొత్తం मन की सारी लास्ट दाका डिजाइन तो रनिंग उड़ा सिंगल कलर अंडी दींट कलर्स लेवी इधर की मन की पल्लुचर की पल्लोस चूपस्ता पल्लुचर की पल्लू मन की बाग हेवी ऐसी लता डिजाइन तो वीं का आफ वैट की मन की लाइट ब्रउन कलर तो कलर कांबिनेशन इधर की ब्लौज चूपस्ता मत आल ओवर इच्छर का बट्टी मन की लाइट ब्रउन कलर तो प्लेन इच्छर मेटीरियल चला बहुत सारी इधे सर की मन की ब्लौज पीस वस्ट प्लेन वस्ते ఇంకా పీస్ లర్నండి అది కూడా ఒకసారి చూపిస్తా ఇందులోనే ఇంకో డిజైన్ అండి ఇది బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చి మనకి టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇందాక ఇదే డిజైన్ లో నేను చెక్స్ చూపించాండి కొద్ది లైట్ గా డిజైన్ వచ్చింది ఇది ఓన్లీ ప్లెయిన్ కావాలన్నోళ్ళకి రెండు సైడ్ లో వచ్చేసరికి మనకి బోర్డర్ డిజైన్ వస్తే పల్లు వచ్చేసరికి కూడా మనకి పోచంపల్లి పల్లుతో ఫుల్ హెవీగా ఉంటదండి బ్లాక్ మీద మనకి ఆఫ్ వైట్ పల్లు ఇచ్చారు సారీ మొత్తం మనకి ప్లెయిన్ తో టూ సైడ్ బోర్డర్ తో రన్నింగ్ అవుతా ఉంటదండి సారీ అంతా ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ब्लौज వచ్చేసరికి మనకి బ్లాక్ మీద సన్న బుట్టా తో డిజైన్ ఇచ్చారండి ఇట్లా ఆఫ్ వైట్ డిజైన్ తో ఇచ్చాడు ఇది కూడా మెటీరియల్ చాలా బాగుందండి అన్ని సేమ్ మెటీరియల్ తో రన్ ఈ ఎపిసోడ్ మొత్తం ఒకే మెటీరియల్ తో ఉందండి డిజైన్ చాలా వేరు వేరుగా ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని చూసుకొని ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి ఇందులో కలర్స్ అండి ఒకటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి నేను చూపించింది రెండో కలర్ వచ్చేసరికి yellow కలర్ కి బ్లాక్ కలర్ తర్వాత స్కై బ్లూ కి బ్లాక్ కలర్ అండి రెండో మూడో కలర్ నాలుగోదొచ్చేసరికి की फोर्थ कलर వచ్చేసరికి की మనకి ఆరెంజ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఫోర్ కలర్స్ ఈ క్యాటలాగ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా ఒకటి ఉందండి క్యాటలాగ్ అది కూడా ఒకసారి ఇచ్చేస్తాను ఇప్పుడు గివ్వేవేలు ఎవరు వచ్చారో ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తానండి ప్రతి ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్ కూడా మనం గివ్వేవే ఎవరు తీస్తున్నాం ఒకసారి చూద్దామండి గివ్వేవే లో కామెంట్ పేక ద్వారా తీస్తాను నేను క్రోమ్ లోకి వెళ్లి కామెంట్ పేకర్ లో వచ్చిన వాళ్ళు అంతా మనం కామెంట్స్ అంతా ఫిల్టర్ చేసి దానిలో ఉండి ఒకని ఇప్పుడు కామెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళెవరో చూద్దాము ఒకసారి అందరినీ లోడ్ చేస్తాను ఒక టూ మినిట్స్ పట్టిద్దండి లోడ్ అవడానికి మనకి ఇట్లా ఎవరైనా మీరు గివ్ అవే వచ్చి నేను ఇప్పుడు దాకా అందరికీ గివ్ అవేలో వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు పంపించానండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వీడియో తీసి పెడితే నేను యూట్యూబ్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మీకు ఇట్లా గిఫ్ట్ వచ్చింది ఇట్లా అని చెప్పి అప్లోడ్ చేస్తాను ఈరోజు విన్నర్స్ ఎవరో ఒక్కసారి చూద్దాము ఈరోజు విన్నర్ వచ్చేసరికి శ్రీలక్ష్మి శ్రీ అండి ఈమె ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను గిఫ్ట్ పంపిస్తానండి థ్యాంక్ యూ అండి ఇందులో ఇంకోటి అండి లాస్ట్ అండి ఎపిసోడ్లో ఇదే ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్స్ మార్పు అండ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అండి డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ వచ్చినాయి కాబట్టి అన్నీ నేను చూపిస్తా వచ్చానండి ఇది వచ్చేసరికి లాస్ట్ పీసు ఇది కూడా టెంపుల్ డిజైన్ లాగే మొత్తం బాడీ అంతా టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది మనకి మొత్తం శారీ మొత్తం డిజైన్ అంతా ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుందండి బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్ టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి మనకి ఇది టాప్ బార్డర్ టాప్ బార్డర్ ఇక టాప్ బార్డర్ ప్లెయిన్ ఏనండి అండ్ బాటమ్ బార్డర్ కూడా మనకి ప్లెయినే వస్తాయి ప్లెయిన్ మనకి పళ్ళు వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ అండి యాష్ కలర్ తో ప్లెయిన్ వస్తాయి ఎందుకంటే బాడీ అంతా మనకి ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చాడు కాబట్టి పళ్ళు వచ్చేసరికి ప్లెయిన్ తో రన్నింగ్ ఇచ్చాడండి అలానే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ తో ఉంటదండి ఈ రోజు మీకు ఏదైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ వీలు కుదరలేని వాళ్ళు పెట్టడం రానోళ్ళు ఎపిసోడ్ నెంబర్ చెప్పి ఎన్నో పీసో శారీ అన్నా చెప్పండి మేము ఫొటోస్ అప్లోడ్ చేస్తాం మీకు మీకు నచ్చింది వాట్సాప్ లో మీరు పెట్టుకుంటే కనుక మేము ఆ రోజే మీకు కొరియర్ చేస్తాం అండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి